हेलो फ्रेंड्स, आई एम शिव कुमार। वेलकम टू माय चैनल एसएम स्टडी हब। फ्रेंड्स, आरआरबी एलपी सीबीटी स्टेज टू प्रिपरेशन लो मन की ट्रेड की संबंधी बुक्स గురించి రివ్యూ చేయమని కొంతమంది ఫ్రెండ్స్ అయితే కామెంట్ చేస్తున్నారు। సో అయితే నాకు మాక్సిమం బుక్స్ అయితే అవైలబుల్ లేవు। సో అయితే నేను ఈ మధ్య మా ఫ్రెండ్ ప్రిపరేషన్ కోసం నేను ఎలక్ట్రానిక్ మెకానిక్స్ బుక్ ఒకటి తెప్పించాను। ఇది నాకు రాజమండ్రిలో కొన్నాను నేను ఈ పుస్తకాన్ని। సో నాకు ఈ బుక్ అనేది 420 రూపీస్ పడింది। ఓకే, సో మనకి ఆన్లైన్లో కూడా ఈ బుక్ అనేది అవైలబుల్ ఉంది। ఈ బుక్ ఏకే మెటల్ ఆధర్। ఓకే, ఆన్లైన్లో మనకి ఇది 450 రూపీస్ ఎంత చూపిస్తుంది ప్రైస్। సో మనకి అమెజాన్లో ఈ బుక్ అనేది దొరుకుతుంది। ఓకే, సో చూడండి, ఎలక్ట్రానిక్ మెకానిక్స్ అని చెప్పేసి పైన మనకి టైటిల్ కనిపిస్తుంది, ట్రేడ్ థియరీ। ఓకే, సో ఇది ఐటీఐ లెవెల్ అనమాట। ఓకే, ఐటీఐలో మనకి 4 సెమిస్టర్ ప్యాటర్న్స్ ఉంటాయి కదా, సో దాన్ని బట్టి ప్రిపేర్ అవుతుంది। అయితే డీజీటీ ప్యాటర్న్ మనకి ఏ విధంగా అయితే సిలబస్ ఇచ్చారో అలా అక్కడ ఆ విధంగా 1 to 4 సెమిస్టర్స్కి సంబంధించిన సిలబస్ మొత్తం ఈ బుక్లో కవర్ చేయడం జరిగింది। ఓకే, సో ఇక మనకి కింద ఆధార్ నేమ్ మెన్షన్ చేశారు, ఆధార్ వచ్చేసరికి ఏకే మిట్టల్। ఓకే, సో ఆధార్ ఏకే మిట్టల్, అలాగే పబ్లికేషన్స్ వచ్చేసరికి ఏషియన్ పబ్లికేషన్స్, వీళ్ళ ద్వారా ఈ బుక్ అనేది ప్రింట్ చేయబడింది। ఓకే, అయితే ఇది మనకి రివైజ్డ్ ఎడిషన్, లేటెస్ట్ రివైజ్డ్ ఎడిషన్, 2019 ఎడిషన్. సో ఓకే, ఇక లోపలికి వెళ్ళి ఈ బుక్లో ఉన్న కంటెంట్ ఏంటి, ఇది మనకి ప్రిపరేషన్కి బెస్టా కాదా అనే దాన్ని ఒకసారి చూద్దాం। సో ఓపెన్ చేసి చూస్తే మీకు ఇక్కడ ప్రైస్ కనిపిస్తుంది, బుక్ ప్రైస్ మనకి మార్కెట్ ప్రైస్ 457 రూపీస్ ఉంది। ఓకే, 457 రూపీస్ మనకి వీళ్ళు ఎంఆర్పి రేట్ అయితే పెట్టారు। సో కానీ మనకి ఇది అమెజాన్లో 449 రూపీస్ లేదా 448 రూపీస్ ఆఫర్లో వస్తుంది। సో అలా కాకుండా మనకి బుక్ స్టోర్స్లో ఇంకా తక్కువకే లభిస్తుంది, ఈ బుక్ విజయవాడలో కూడా అవైలబుల్ ఉంది। సో అయితే స్టాక్ మనకి కొంచెం తక్కువ ఉంది, రాజమండ్రిలో కూడా మనకి ఒక 2-3 కాపీస్ తెప్పిస్తే నేను ఒక కాపీ తీసుకున్నాను మా ఫ్రెండ్ కోసం। సో ఈ బుక్లో ఇంకా ఉన్నటువంటి కంటెంట్ ఒకసారి చూసినట్లయితే మనకి చూడండి, ఇండెక్స్ మనకి 4 సెమిస్టర్ ప్యాటర్న్స్గా సిలబస్ ఏ విధంగా అయితే ఇచ్చారో, సో అదే విధంగా వీళ్ళు సిలబస్ని బేస్ చేసుకొని మనకి బుక్ అయితే తయారు చేయడం జరిగింది। సో మనకి ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్, థర్డ్ సెమిస్టర్, ఫోర్త్ సెమిస్టర్ అని మీకు ఇక్కడ 4 సెమిస్టర్ ప్యాటర్న్స్కి ఉన్నటువంటి సిలబస్ అనేది క్లియర్గా మెన్షన్ చేశారు। సో చూడండి, మనకి ఫస్ట్ సెమిస్టర్లో ట్రేడ్ ఇంట్రడక్షన్, ట్రేడ్ హ్యాండ్ టూల్స్, ఎలక్ట్రికల్ సేఫ్టీ, సో ఈ విధంగా ఏంటంటే మనకి ప్రతి సెమిస్టర్కి సంబంధించినటువంటి సిలబస్ ఇంక్లూడ్ చేశారు। అలాగే ఆ లెసన్ అయిపోయిన తర్వాత దానికి సంబంధించి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, ఎంసీక్యూస్, సో వాటికి సంబంధించినటువంటి ఎంసీక్యూస్కి సంబంధించిన కీస్ని కూడా వాళ్ళు అక్కడ మెన్షన్ చేశారు, అంటే ఆన్సర్ కీని కూడా అక్కడ మెన్షన్ చేయడం జరిగింది। సో ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు। సో మనకేంటంటే చదువుకున్న తర్వాత బిట్స్ ప్రాక్టీస్ చేసి తప్పు వచ్చిన బిట్స్కి మళ్ళీ ఆన్సర్ని కూడా మనము వెరిఫై చేసుకోవడానికి అవైలబుల్ ఉంటుంది। సో ఇది ఒక మంచి విషయం ఈ బుక్లో। సో అలాగే మనకి సెకండ్ సెమిస్టర్ సిలబస్ చూసుకున్నా, అందులో యాంప్లిఫైర్స్, ట్రాన్సిస్టర్స్, సో ఈ విధంగా ఏంటంటే మనకి ఏవైతే సిలబస్ ఆర్ఆర్బీ ప్రిపరేషన్స్కి మనకి అవైలబుల్ ఉందో, రైల్వే సిలబస్ మనం ఏ విధంగా డౌన్లోడ్ చేసుకున్నామో, సో అందులో ఉన్నటువంటి సిలబస్ే వీళ్ళు ప్రత్యేకించి ఈ బుక్లో ఉంటుంది మనకి। ఓకే, సో ఇక చూసినట్లయితే, సో చూడండి ఇక్కడ కూడా మనకి ఏంటంటే సేమ్ అన్నింటికి సంబంధించి సేమ్ ఇలాగే ప్రతి లెసన్కి సంబంధించినటువంటి ఎంసీక్యూస్, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, వాటి కీస్ కూడా మనకి ప్రతి లెసన్ వెనకాల వీళ్ళు ఇవ్వడం జరిగింది। ఓకే, సో ఇక మనకి ట్రేడ్ థియరీ గురించి, ట్రేడ్ ప్రాక్టికల్ గురించి ఇక్కడ వీళ్ళు ఒక 2 టేబుల్స్ ఇచ్చారు ఈ బుక్లో। సో తర్వాత ఈ టేబుల్స్ తర్వాత మనకి సిలబస్ అనేది స్టార్ట్ అవుతుంది। ఓకే, చూద్దాం. సో ఇది మనకి ఫస్ట్ లెసన్, మనకి ఫస్ట్ సెమిస్టర్లో ఎలక్ట్రానిక్ మెకానిక్ ఇంట్రొడక్షన్, అలాగే ట్రేడ్ ఇంట్రొడక్షన్, ఎలక్ట్రికల్ సేఫ్టీ. సో ఇందులో మనకి ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టాపిక్స్ ఏమున్నాయో వాటన్నిటి గురించి ఫస్ట్ థియరీ పార్ట్ ఇచ్చారు। సో మొత్తం ఇదంతా మనకి థియరీ పార్ట్ ఫస్ట్ లెసన్కి సంబంధించి. సో ఐ థింక్ పేపర్ క్వాలిటీ కూడా బాగుంది, పిక్చర్స్ నీట్గా ఉన్నాయి, క్లియర్గా అర్థమయ్యే విధంగానే ఉంది, సింపుల్ లాంగ్వేజ్. సో మనకి హై అండ్ వొకాబ్యులరీ టైప్ ఏం కాదు, ఒక మనకి జనరల్గా అర్థమయ్యేటటువంటి లాంగ్వేజ్లోనే ఈ బుక్ అయితే ఉంది, సింపుల్ లాంగ్వేజ్తో ఈ బుక్ ప్రింట్ చేయడం జరిగింది. సో అలాగే మనకి ఇక్కడ 2 మార్క్స్ క్వశ్చన్స్ ఇచ్చారు, సో అయిపోయిన తర్వాత టాపిక్స్ తర్వాత. సో అలాగే క్వశ్చన్స్ తర్వాత మనకి ఎంసీక్యూస్ ఉన్నాయి. ఓకే, సో ఇవి ఎంసీక్యూస్ టోటల్ మనకి ఒక ప్రతి టాపిక్కి సంబంధించి ఒక 20 to 25 ఎంసీక్యూ క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఎంసీక్యూ క్వశ్చన్స్ అయిపోయిన తర్వాత కీ అంటే వాటికి సంబంధించినటువంటి ఆన్సర్స్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఓకే, సో క్వశ్చన్స్ తర్వాత. సో ఈ విధంగా వీళ్ళు బుక్ని అయితే తయారు చేశారు. సో ప్రతి టాపిక్ ఉంటుంది, టాపిక్ అయిపోయిన తర్వాత 2 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయి,
క్వశ్చన్స్ అయిపోయిన తర్వాత మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇచ్చారు. సో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి సంబంధించిన ఆన్సర్స్ వాటి ఎండ్లో ఇచ్చారు లెసన్ ఎండింగ్లో. ఓకే, సో ఈ విధంగా మనకి ప్రతి లెసన్కి కూడా ఇదే ప్యాటర్న్ ఫాలో అయ్యారు. చూడండి ఇక్కడ మనకి క్వశ్చన్స్ ఎంసీక్యూస్. సో ఇంకా చూసినట్లయితే మనకి పేపర్ క్వాలిటీ కూడా నీట్గా ఉంది, మనకి ఎక్కడ కూడా పేపర్ లో క్వాలిటీలో లేదు. కొన్ని బుక్స్ అయితే మామూలుగా మనం పట్టుకుంటే కొంచెం గట్టిగా తిప్పితే చిరిగిపోతుంటే మనం చదువుకునేటప్పుడు నేను. సో ఆ విధంగా కాకుండా వీళ్ళు మంచి క్వాలిటీ పేపర్ని ఇక్కడ మెయింటైన్ చేయడం జరిగింది. సో ఇది ఒక బెస్ట్ థింగ్ అని చెప్పొచ్చు, ఎందుకంటే మనం పెట్టే ప్రైస్కి. సో ఆ మాత్రం పేపర్ క్వాలిటీ కూడా లేకపోతే వేస్ట్ ఇక, ఎందుకంటే మనం ఎక్కువగా రివైజ్ చేస్తూ ఉంటాం, ఈ బుక్తో మనకి ఎక్కువ వర్క్ ఉంటుంది కాబట్టి మనకి మెయిన్గా పేపర్ క్వాలిటీని కూడా చూసుకోవాలి. సో నెక్స్ట్ మనకి సేమ్ మొత్తం అంతా కూడా సో ఇదే విధంగా నీట్గా ఇవ్వడం జరిగింది. సో పర్వాలేదు, మనకి ఏఎల్పి సిబిటి స్టేజ్ 2 ట్రేడ్ ఎగ్జామ్కి ఈ బుక్ అనేది సజెస్టబుల్. ఓకే, సో ఈ బుక్ ఫాలో అయితే మనకి సిబిటి స్టేజ్ 2లో ట్రేడ్ ఎగ్జామ్ అనేది మంచి మార్క్స్ సాధించుకోవడానికి వీలుంటుంది. సో ఇందులో ఇచ్చినటువంటి బిట్స్ కూడా మనకి టాపిక్ వైజ్ ఉంటాయి కాబట్టి మనకి ఎంతో కొంత అవగాహన ఉంటుంది. మనము 35% తెచ్చుకుంటే సరిపోతుంది కాబట్టి మ్యాక్సిమం ఆ స్కోర్ గెయిన్ చేయడానికి మనకి ఈ బుక్ అయితే సఫిషియెంట్ అనిపిస్తుంది. సో పర్వాలేదు ఈ బుక్ అయితే. సో ఈ విధంగా మొత్తం ఈ బుక్కి సంబంధించిన ఒపీనియన్ అయితే పర్వాలేదు, మంచి బుక్ మనకి ట్రేడ్ ఎగ్జామ్కి సంబంధించి. ఓకే, సో వీలైతే మీరు కూడా అమెజాన్లో ఆర్డర్ చేయొచ్చు, లేదనుకుంటే మీకు దగ్గరలో ఉన్న బుక్ స్టాల్కి ఆర్డర్ ఇవ్వండి. సో వాళ్ళు మీకు తెప్పించుంచుతారు, విజయవాడలో మనకి అవైలబుల్గా ఉన్నాయి. సో అదేవిధంగా అమెజాన్లో తెప్పించుకుంటే ఒక్కొక్కసారి స్టాక్ లేకపోతే లేట్ అవుతుంది, 1 వీక్ డెలివరీ కూడా పట్టవచ్చు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. సో మీరు కూడా ఒకసారి ఈ బుక్కి సంబంధించినటువంటి రివ్యూస్ చూసి పర్వాలేదు ఈ బుక్ కొనుక్కోవచ్చు అనుకుంటే సో ఈ బుక్ని ఆర్డర్ చేసుకొని దీన్ని ఫాలో అవడం అయితే బెటర్. నా సజెషన్ అయితే ఈ బుక్ పర్వాలేదు మనకి ట్రేడ్ ఎగ్జామ్కి సరిపోతుంది, ఎలక్ట్రానిక్ మెకానిక్స్ వాళ్ళకి. సో ఇదే ఆధార్లో మనకి ఎలక్ట్రీషియన్స్కి కూడా కొన్ని బుక్స్ ఉన్నాయి, సేమ్ ఎలక్ట్రీషియన్స్కి ఆ బుక్ సరిపోతుంది, అలాగే మెకానిక్ డీజిల్. సో చూడండి ఏకే మెటల్కి సంబంధించి సేమ్ మనకి ఈ నిమి ఆన్లైన్ ప్యాటర్న్కి సంబంధించి అంటే డీజీటీ ప్యాటర్న్కి సంబంధించిన బుక్స్ అని ఈ పబ్లికేషన్స్ అండ్ ఈ ఆధార్తో ఉన్నవైతే మనకి ఏంటంటే మెయిన్ ట్రేడ్ సిలబస్ని ఫాలో అవుతున్నాయి కాబట్టి సో వీటి వల్ల అయితే మనకి యూజ్ ఉంటుంది. సో నా ఫస్ట్ ఇంప్రెషన్ అయితే ఈ బుక్ అయితే నాకు బాగా నచ్చింది, మన ఎగ్జామ్ ప్యాటర్న్కి సరిపోతుంది. సో ఇది ఫ్రెండ్స్ మనకి ఎలక్ట్రానిక్ మెకానిక్స్కి సంబంధించినటువంటి ఈ బుక్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. సో ఈ వీడియో చూసి మీరు ఒక ఒపీనియన్కి వచ్చి నచ్చితే ఈ బుక్ని కొనుక్కోండి. సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో షేర్ చేయడం వల్ల వాళ్ళకు కూడా ఈ వీడియో అనేది యూజ్ అవ్వచ్చు. సో అదేవిధంగా ఈ వీడియో మీద మీ ఒపీనియన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ఆర్ఆర్బీకి సంబంధించినటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్స్ కోసం, లేటెస్ట్ అప్డేట్స్ కోసం, వీడియో లెక్చర్స్ కోసం ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్.